పేపర్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. దేశవ్యాప్తంగా భక్తులు విశ్వసించే ఈ పవిత్ర ప్రసాదం ఇప్పుడు ఒక రాజకీయ దుమారానికి కారణమైంది. సీఎం చంద్రబాబు చేసిన ఒక కీలక వ్యాఖ్యతో ఈ వివాదం చెలరేగింది. మరి నిజంగా లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడుతున్నారా? ఈ ఆరోపణల వెనుక ఏముందో చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యతో రాజకీయ నేతలు ఆగ్రహించారు. భక్తులు భయాందోళన చెందారు. చంద్రబాబు చేసిన ఈ ఆరోపణలతో వైఎస్ఆర్సీపీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతిరోజు 100 లీటర్ల నెయ్యిని లడ్డూలు తయారీలో ఉపయోగిస్తారు. నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి తిరుమలలోనే ప్రత్యేక ల్యాబ్ ఉందని టీటీడీ చెబుతుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యి సరఫరా చేస్తుంది. ప్రతి 6 నెలలకొకసారి టెండర్ల ప్రక్రియ ద్వారా ఈ నెయ్యి కొనుగోలు చేయబడుతుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు చేసిన ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. తన కుటుంబంతో సహా ఈ ఆరోపణలపై ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఎటువంటి కల్తీ నెయ్యి వాడలేదని ఆయన ఖండించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత నీచాతి నీచంగా మాట్లాడారు. ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డులు ఆ మాట అనటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి, ప్రమాణం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను, నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు నీచమైన కార్యక్రమాలు జరగలేవు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి. 2021 వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని బ్రాండ్ నేయిని టీటీడీకి సరఫరా చేయబడేది. అయితే 2021 టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల్గొనలేదు. కొత్తగా యూపీకి చెందిన ప్రీమియర్ మరియు ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేయడానికి అర్హత పొందాయి. టీడీపీ ఆరోపించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తక్కువ ధరకు నాసిరకం నెయ్యిని కొనుగోలు చేస్తోందని. మామూలుగా మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేటు ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ. ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు 1000 రూపాయలు తక్కువ. అంటే 1 కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పైమాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది, మంచి ఆవు నెయ్యి. ఏమయ్యా టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలు. 4 ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ద గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ 3 కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా అని నేను అడుగుతున్నా. Is there a single person who can supply? TDP నేతలు NDDB కాఫ్ ల్యాబ్ నివేదికలను ఆధారంగా చూపిస్తూ వైఎస్ఆర్సీపీ పాలనలో లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ఆరోపించారు. జూలై 2024 ఈ నివేదికలు బయటపడ్డాయి. ఇందులో చేప నూనె, పంది కొవ్వు వంటి పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించబడింది. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ ఆరోపణలను సూటిగా ఖండించారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి అన్ని పరీక్షలు దాటి మాత్రమే వాడినట్లు
ఎటువంటి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడలేదని వారు వాదించారు. ఇదంతా టీడీపీ చేసే దుష్ప్రచారం అని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ వివాదం భక్తుల్లో భయాందోళనకు కారణమైంది. లడ్డు ప్రసాదం పవిత్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. భక్తులు తిరుమలలో లడ్డు ప్రసాదం తీసుకునే ముందు మరింత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. నెయ్యి సరఫరా, లడ్డు ప్రసాదం తయారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయడం ద్వారా భక్తులకు నమ్మకం కల్పించాలి. మరిన్ని నాణ్యత పరీక్షలు, కఠిన నియమాలు అమలులోకి రావాలి. తిరుమల లడ్డు ప్రసాదం మనకు శ్రీవారి అనుగ్రహంగా ఉంటుంది. దీని పవిత్రతకు ఏమీ ముప్పు రాకుండా భక్తుల ఆశలు నిలబెట్టాలి. రాజకీయ పంచాయతీలను పక్కన పెట్టి భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ ప్రభుత్వాల మీద ఉంది. మీ అభిప్రాయాలను మా వీడియో మీద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.